హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి. సిఐటియు కాంట్రాక్టర్ వేధింపులు మానుకోవాలి. నల్లగొండ జిల్లా కేంద్ర హాస్పిటల్లో మరియు మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్, పేషెంట్ కేర్, శానిటేషన్ సిబ్బంది వేతనాలు వెంటనే పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హాస్పిటల్ ముందు పెండింగ్ వేతనాల కోసం కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతుగా హాజరై వారు మాట్లాడుతూ, అతి తక్కువ వేతనాలు 5,000 నుండి 7,000 వరకు మాత్రమే ఇస్తూ వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. హాస్పిటల్లో 2 నెలలు, మెడికల్ కళాశాలలో 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ వేధింపులకు గురి చేస్తూ తన ఇష్టానుసారంగా కార్మికులను తొలగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం కలుగజేసుకుని కార్మికులకు కనీస వేతనాలు అందించే విధంగా, నెల నెలా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించే విధంగా పెండింగ్ వేతనాలు, కాంట్రాక్టర్ వేధింపులు ఆపే వరకు ధర్నా కొనసాగుతుందని హెచ్చరించారు. నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో, అదే రకంగా మెడికల్ కాలేజీలో వివిధ విభాగాల్లో దాదాపు 250 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇంతేందనంటే, గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులు కొంతమంది ఉన్నారు, గత 4 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, గడిచిన సంవత్సరం నుంచి రిక్రూట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు వీళ్ళు ఏ రకమైనటువంటి కార్మికులు, అధికారుల దగ్గర ఏ రకమైనటువంటి రికార్డ్స్ లేవు. జనరల్గా ఎక్కడైనా అవుట్సోర్సింగ్ కార్మికులు ఉంటారు, కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు. హాస్పిటల్లో ఈ మెడికల్ కాలేజీలో పనిచేసేటటువంటి వాళ్ళకి మాత్రం అవుట్సోర్సింగు కాదు, కాంట్రాక్టు కాదు, లేదు రెగ్యులర్ ఉద్యోగులు కాదు. అసలు ఏ రకమైనటువంటిది అనేటటువంటిది తేలకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. శ్రమదోపిడీ అనేటటువంటిది మొత్తం హాస్పిటల్లో కనబడుతూ ఉంది. నెలకు 5,000 రూపాయలు ఇచ్చేసేసి కార్మికుల దగ్గర నుంచి శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారు. ఇందులోనే పాతగా ఉండేటటువంటి 7, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్లకు 7,000 రూపాయలు, గడిచిన సంవత్సరం కరోనా వేవ్ ఉధృతి అయినటువంటి సందర్భంలో డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి 8 నుంచి 12 మందిని రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళకేం 12,000 రూపాయలు వేతనం ఇస్తూ ఉన్నారు. కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలు ఎక్కడ చెల్లింపు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క కార్మికుడి దగ్గర నుంచి ఈ ఉద్యోగం రాబట్టుకోవడం కోసం కొంత డబ్బులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కాంట్రాక్టర్ ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్ కానీ లేకపోతే మిగతా అధికారులు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. మెడికల్ కాలేజీలో పనిచేసేటటువంటి 20 మందికి గత 5 నెలలుగా వేతనాలు లేవు. వాళ్ళని రిక్రూట్ చేసుకున్నటువంటి దగ్గర నుంచి వాళ్ళు అసలు కార్మికులా కాదా అనేటటువంటి పరిస్థితి లేదు. శ్రమ చేసి శ్రమ వదులుకునేటటువంటి పరిస్థితే వస్తుంది. దీని విషయంలో ఇక్కడ ఉండేటటువంటి సూపరింటెండెంట్ గారికి గత 20 రోజుల కింద ఒక నోటీస్ ఇచ్చాం. మాకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేయమని చెప్పి చెప్తాం. జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి చెప్తాం. దానికి సంబంధించినటువంటి విషయంలో ఒకసారి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయించాడు తప్ప తను పాల్గొనలేదు, తను ఏ నిర్ణయం కూడా చేసేటటువంటి అధికారం లేదు అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా ప్రభుత్వ అధికారులకే ఈ రకమైనటువంటి నిర్ణయం లేకపోతే మేము ఈ ఆందోళనను మరింత ఉధృతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. నాకు సంబంధించినటువంటి జీతాలు పెరిగే వరకు, కార్మికులు అసభ్యం కార్మికులతో కాంట్రాక్టర్ అసభ్యంగా మాట్లాడేది తగ్గించుకునే వరకు మా ఈ ఆందోళన కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాను. కార్మికులకు సంబంధించిన వేతనాలు పెంచాలని చెప్పేసి గత 2 నెలల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ స్పందించే పరిస్థితి లేదు. పైగా అడిగిన కార్మికులను వేధింపులకు గురి చేస్తూ ఇప్పటికే 4 మందిని బయట తీసేసిన పరిస్థితి, ఇంకా కొంతమందికి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వేతనాలు హక్కుల కోసం అడిగితే ఇట్లాంటి వేధింపులు సరైనవి కాదు. ఈ విధానాన్ని మానుకోవాలి. పెండింగ్లో ఉన్న 2 నెలలు వేతనాలు పెండింగ్లోనే వెంటనే ఇవ్వాలి. దాంతోపాటు 5,000 అతి తక్కువ వెట్టి చాకరీ కా నైజాం నవాబు కాలంలో కూడా ఇంత తక్కువ వెట్టి చాకరీ ఉండదు. ఇట్లాంటి 5,000 తక్కువ 7,000 అనేది సరైనవి కాదు. 12,000 కొంతమందికి ఒక సంవత్సరం క్రితం జైలైన వాళ్ళకు 12,000 ఇస్తున్నారు. కాబట్టి అందరికీ సమానమైన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి 2016లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఇక్కడ అందరికీ 12,000 ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఆందోళన ఈ వేధింపులకు గురి చేసి తొలగించిన కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకొని పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వడంతో పాటు వేతనాలు పెంచే విధంగా చర్యలు ఈ తీసుకునేంతవరకు ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. 800 కాంచి జీతం చేసినాం. 800 కాంచి ఇంతవరకు పెరిగిన జీతాలే లేవు. మన సీఎం గారు, మన అసెంబ్లీ కూడా
కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడతా అన్నాడు. అన్నం లేదు, సున్నం లేదు. ఆ కోవిడ్ వార్డుల పడి సస్తున్నాం. మేము చచ్చింది కాక మా పిల్లల్ని మా కుటుంబాలను అందరూ చంపుతున్నాం. నిన్న 10 మందినో ఏమో పెట్టుకున్నాడు, అలా 12,000 జీతం ఇస్తున్నారు. మరి మా కోవిడ్ వార్డుకు పోకుంటే ఇంటికి పోవంటుండు మా కాంట్రాక్టు. మా బతుకు లేనిది, మా తిప్పలేని పట్టించుకునే నాదు లేడు. మరి సీఎం గారి కన్నా మరి దయచేసి మా కాంట్రాక్ట్ పద్ధతిలో మరి ఆయన పర్మనెంట్ చేయకుంటే మాకు జీతం అన్న పెంచి కడుపు నిండా అన్నం పెట్టమని మేము కోరుతున్నాం. తీసుకున్న కాంచి 5,000 జీతానికి పనికి చేరాను. 6 నెలలకు జీతం పెంచుతామన్నారు, 6 నెలలకు పెంచలేదు, సంవత్సరానికి పెంచలేదు. కాంట్రాక్ట్ అయిపోయి 3 సంవత్సరాలు అయినా కానీ ఎవరు ఇంతవరకు 1 రూపాయి కూడా జీతాలు పెంచిన పాపన పోలేదు. కనీసం మరి మేము చేసే డ్రెస్సులు కూడా ఇచ్చే పాపన లేదు. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, అధికారులైనా కాంట్రాక్టర్లైనా. ఈ రోజుల్లో 5,000 జీతానికి చేయడం మరి చాలా దుర్భరకరమైన పరిస్థితి ఇది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మరి మీరైనా పట్టించుకొని మరి మాకు న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాను సార్. మరి ఈ రోజులలో 5,000 జీతానికి ఏ విధంగా కుటుంబం గడుస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సార్. మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే అర్థమైతే 5,000కు ఏమి దొరుకుతుంది? మరి 3 సంవత్సరాల కాంట్రాక్ట్ అయిపోయినా కానీ మరి కాంట్రాక్టులు మాకు జీతాలు ఏం పెంచలేదు. కరోనా టైం అని చెప్పి కరోనా వార్డులో కూడా పనిచేయించారు. సంవత్సరాల నుంచి కూడా మరి తర్వాత 12,000కు వాళ్ళ కొత్త మందిని తీసుకొని అలా పనిచేయిస్తున్నారు. మరి ఇలా ఉన్నవారిని 5,000కే మీరు కరోనా వార్డులో చేయాలి, వాళ్లకు 12,000 ఇస్తారని చెప్తే మీరు తిట్టుడు దుర్భాషలాడు జరుగుతుంది కాంట్రాక్టర్ గారు. మరి సూపర్ సార్ కూడా ఏం పట్టించుకోవడం లేదు సార్. మరి ఈ విధంగా బానిసత్వం లాగా మమ్మల్ని అధికారం చెలాయిస్తూ తిరుతూ మరి దుర్భాషలాడుతూ మరి వేధింపులకు గురి చేస్తూ మమ్మల్ని ఈ రకంగా చాలా ఆర్థిక మానసిక క్షోభకు గురి చేస్తున్నారు సార్. మరి మీరు ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించి మరి ప్రాణాలకు తెగించి కూడా ఇప్పుడున్న కరోనా సమయంలో మరి ఈ 5,000కు చేయడం ఎంతవరకు న్యాయం అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్. పిఎఫ్ఈఎస్ఐ 2,000 వేస్తారని గత 4 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. మరి అవి కూడా సక్రమంగా వేసిన పాపాన పోలేదు సార్. మరి పాత బకాయిలు కూడా మాకు చెల్లించి మరి మా జీతాలు 21,000 చేసేదాకా మరి ఈ దీక్షని ఈ సమ్మెని విరమించేది లేదని ఈ సందర్భంగా మీకు మళ్ళీ మనవి చేస్తున్నాం సార్. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, హాస్పిటల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పర్వతం రామయ్య, వెంకన్న, నాగయ్య, నాగమణి, లలిత తదితరులు పాల్గొన్నారు.